హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. ఈరోజు మనం ఒక వైజాగ్లో ఉండే ఫిష్ టన్నెల్కి అయితే పోయాము. ఇదంతా పార్ట్ వన్కి అయితే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. పార్ట్ టూ అయితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అందులో పెద్ద చేపలు వస్తాయి, ఇవన్నీ చిన్న చేపలు అనమాట. ఆల్మోస్ట్ 100కు పైగా చిన్న చేపలు అయితే ఉన్నాయి. ఇంకా పెద్ద చేపలు కూడా ఇంకా చెప్పలేము, చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఎంత క్యూట్గా ఉన్నాయంటే, సో మీరు కంప్లీట్గా చూసేయండి ఈ వీడియో మొత్తం 26 నిమిషాలు 24 నిమిషాలు అయితే వచ్చేస్తుంది. ఇంకా పార్ట్ టూ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చేపలు పెద్దగా చూపించుకోవాలి కాబట్టి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనమాట, నెంబర్ ఆఫ్ ఫిషెస్ చాలా 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 ముద్దుగా ఉన్నాయి. అందుకనే మీకోసం అయితే నేను ఈ వీడియో అయితే తీసేసాను. చూసేయండి ఎండ్ వరకు. ఇక్కడ చూడండి, ఈ ఫిష్లు అయితే రొమాన్స్ చేసుకుంటున్నాయి. సో ఆ రొమాన్స్ అయితే మనం క్యాప్చర్ చేసాము, ఎలా రొమాన్స్ చేసుకుంటే మీరు కూడా చూడొచ్చు. సో పనిలో పని నేను కూడా ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నాను, సో నాకు రెస్పాండ్ అవ్వలేదనమాట. సో ఇక్కడ చూడండి పెద్ద తలకాయ చేపలు ఎలా ఉన్నాయి. సో వీటన్నిటి చిత్రాలు విచిత్రాలు ఇవి ఎలా చేసే, వీటి బిహేవియర్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో మొత్తం చూడబోతున్నారు. సో మొత్తం మీరు మిస్ అవ్వకండి, 24 నిమిషాలు దగ్గర దగ్గర అయితే ఉంటుంది, 24-25 నిమిషాలు. సో మీరు ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. వైజాగ్లో ఫిష్ టన్నెల్ అయితే ఒకటి ఉంది, అది ఇప్పుడైతే లేదు. సో మొన్న జూలై అంటే ఇప్పుడు జూలైలో అయితే తీసేశారు దాన్ని. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే పెట్టొచ్చు. ఇది ఒక లైక్ ఎగ్జిబిషన్ అనమాట, 100కు పైగా చేపలు. సో వాటి వికృత చేష్టలు ఎలా ఉంటాయి, సో వాటి ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ పార్ట్ వన్లో మీరు చూస్తున్నారు. అండ్ పార్ట్ టూ అయితే ఇంకా పెద్ద పెద్ద చేపలు చాలా పెద్దగా ఉంటుంది. సో చూసేయండి ఎండ్ వరకు, ఇంకా లేట్ ఎందుకు, కమాన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. సో మనం విశాఖ తీరంలో ఉండే చెము ఫిష్ ఎగ్జిబిషన్ అనమాట. సో వెల్కమ్ టు అండర్ వాటర్ టనెల్ ఎక్స్పో అనేసి అయితే ఉంది. ఇదనమాట టికెట్ కౌంటర్. సో ఎండ అయితే గట్టిగా వేస్తుంది. సో టికెట్ కౌంటర్, మనం టికెట్లు అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇతను ఓనర్ అంట. సో అతను టికెట్ అయితే తీసుకున్నారు మనల్ని. అండ్ సో మనమైతే లోపలికి వెళ్ళిపోతాము రండి. ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాము మనము, ఎలా ఉంటుంది, ఫుల్ ఎక్సైట్మెంట్ మీదే ఉన్నాను. సో చూసేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా. సో స్టార్టింగ్లో అయితే ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, రంగురంగులు. ఇది గోల్డ్ కలర్లో ఉంది, ఆరెంజ్ కమ్ రెడ్, గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇది చూడండి పింక్ కలర్లో ఉంది. ఇన్ని రకాల చేపలు అసలు. సో దిస్ ఈజ్ ఫస్ట్ అనమాట. అండ్ చూద్దాం ఎక్కడైతే కొన్ని పెద్ద పెద్దలు ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి, తింటే ఎలా ఉంటాయి తెలియదు. సో ఇదనమాట, ఇటు నుంచి ఇలా ఉంది చూడండి, చాలా పెద్ద పెద్ద చేపలు. ఏయ్ ఫిష్, వాట్ యు ఆర్ డూయింగ్? గ్లాసెస్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇటు పక్క చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది. బ్యానర్ చూడటానికి డిజైన్ డిజైన్గా, ఓహో రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. సో ఇది రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. అవ్వట్లేదు, వాటికి ఏమి అనిపిస్తలేదేమో. కింద రాళ్ళు అయితే డిఫరెంట్ డిఫరెంట్ రంగులు రంగులు రాళ్ళు ఉన్నాయి, చేపలు కూడా రంగులు రంగులు ఉన్నాయి. ఇవైతే కొంచెం పెద్ద పెద్ద చేపలు, పెద్ద పరుగులు. ఏ చిన్నలు, ఇనిసి పిల్లలు అంటారు దీన్ని, చాలా చిన్నలు ఉన్నాయి. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి అసలు. ఎలా 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 ఎంజాయ్ పండగ. ఈ పెద్ద చేపలు వచ్చేసాయిరా, ఈ పెద్ద చేపలు ఎక్కడి నుండి వచ్చాయి, ఏ సముద్రంలోంచి తెచ్చారో ఏ చెరువులోంచి తెచ్చారో. ఇదైతే మంచి కంపెనీ చేపలాగా ఉంది, అంటే చెరువు చేపలు అని బాగున్నాయండి. లవ్ దిస్ టిన్ ఫాయిల్ ఫిష్ అంట. ఓహో అన్నిటికీ పేర్లు ఉన్నాయండి, ఒకసారి చూసుకుందాం రండి ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ దానికి లేదు, ఎస్కే గోల్డ్ ఫిష్ ఇది. సో గోల్డ్ కలర్లో ఉంటుంది ఎస్కే గోల్డ్ ఫిష్. ఆ ఫస్ట్ దానికి అయితే నేమ్ పెట్టలేదు, చికెల్డ్ ఫిష్.
అండ్ ఇక్కడ చూసుకుంటే జెబ్రా జెబ్రా ఫిష్ జెబ్రా లాగా ఉంటదేమో మరి టిన్ ఫాయిల్ ఫిష్ as already we have seen this అండ్ ఇట్లా చూసుకుంటూ పోతే అబ్బో పెద్దలన్న ఇది రుచి ఎలా ఉంటదో తెలియదు గానీ సో చూడడానికి అయితే ఇట్స్ గుడ్ అమేజింగ్ అసలు పట్టించుకోవట్లేదు ఫిష్ లా బానే కదా ముందుకు పోదాం రండి సో ఇదేందా ఏందా అసలు పేరేందా బోయంతి ఏదో ఉంది కదా బ్లాక్ ఉన్నాయి రెక్కలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడి నుంచి రెంటకి తెచ్చుకున్నాయి రెక్కలన్నీ పెద్ద పెద్ద కళ్ళు ఏదో హైబ్రిడ్ కళ్ళలాగా సో ముందుకు పోదాం ఇంకేం ఉన్నాయి ఫిషెస్ ముందు ముందు ఇంకా పంచాయతీ పెద్దది ఉంటదంట చూసుకుందాము కార్ప్ కార్ప్ ఫిష్ సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ హే ఈ ఫిష్ కి ఊపిరి ఆడట్లేదు చూడండి అక్కడ ఒకటి ఉంది సంథింగ్ హ్యాపెన్ టు దట్ ఫిష్ అయితే ఊపిరి ఆడట్లేదు బాబాయ్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి లుక్స్ అమేజింగ్ అది గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఫిష్ అయితే చూడండి ఏదో చనిపోవడానికి రెడీగా ఉన్నట్టుంది ఇది ఏమైందేమో మరి పాపం అయ్యో పెద్ద పెద్ద చేపలు ఇవి చేమ పందులు అంటారు చూడ ఆ టైప్లో ఉన్నాయి రెండే ఉన్నాయి మరి వీటికి ఏవి బతకనేవేమో ఈ రెండే బతుకుతాయేమో దీంట్లో Come on guys, let's have more fishes to see. Bondi fish, orange color lo ముచ్చటగా చూడడానికి చాలా అందంగా ఉంది. మధ్య మధ్యలో మగజాతి ఏమో ఇవి వాటికి టైం పాస్ కోసం పెట్టినట్టున్నారు అబ్బో బాబా పింక్ కలర్ ఫిష్ షీ ఈజ్ రియాక్టింగ్ కడుపై ఉందండి ఈ పిల్ల అయితే కడుపై ఉంది ఎవరు కడుపు తీస్తారు లెట్స్ హ్యావ్ మోర్ ఫన్ విత్ మోర్ ఫిషెస్ అండ్
చూడండి ఎలా ఉంది ఇది ఆ బావ ఛత్రపతిలో స్వర చేపలా కొంచెం వాటర్ అయితే కొంచెం పొల్యూషన్ ఉంది క్లియర్ లేదు సో ఫిషెస్ ఇవి మా ఊర్లో అయితే గొరక అనేసి పిలుస్తారు చేపల్ని ఇవైతే మంచి మంచి సముద్రం చేపల్లాగా ఉన్నాయి ఒక్కసారి చూసుకున్నా క్లియర్ గా రాలేదు కదా ఇప్పుడు మళ్ళీ క్లియర్ వచ్చింది ఖర్చేస్తాయి బాగుంది కదా చూడడానికి చాలా బొత్తడగా ఉన్నాయి సో ఇది ఇదైతే చూడండి ఒకటే ఉంది ఇంకెవర్ని బతకనేవదేమో దీంట్లో చూడడానికి అయితే ఇది ఒకటే కనిపిస్తుంది ఇక్కడ బాగుంది కదా ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ కొట్టండి కదా ఎందుకు చూస్తున్నారో తెలియదు లైక్లు కొట్టరు ఏంటండి మీరు వ్యూవర్స్ ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి ఎన్నిసార్లు చెప్తున్నాను మీకోసమే కదా ఇదంతా చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ పెద్ద చేపలు తినేస్తావా ఏంది అలాగ వస్తున్నా చడిసిపోయింది నేను ఇప్పుడు కొట్టేసినాను దీన్ని సో దాని పేర్లు మర్చిపోయినాం కదా చాలా వరకు పేర్లు అయితే మెన్షన్ చేయలేదు ఇది మోలీ ఫిష్ సో మోలీ ఫిష్ ఎంత చిన్నగా ఉందో చూడండి చిన్న చిన్న ఫిష్లు ఎక్కువ జాతి మా జాతి ఎక్కువ ఇక్కడ అన్నిటికంటే అన్నట్టు ఇవి ఎక్కువ ఉన్నాయి కదా రొమాన్స్ ఫిషెస్ రొమాన్స్ జల 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 పాతం నువ్వు సల సల సర ఏరుని నేను మొదటిసారి ముద్ద పెడితే ఎలాగుంటది అబ్బాబలేగుంటది ఏయ్ కానియండిరా కానియండి సో ఇవి ఆల్వేస్ రొమాన్స్ చేసుకుంటున్నాయి రొమాన్స్ ఫిషెస్ అని చెప్పచ్చు ఇట్లా ముందుకు పోదాం ఇక్కడైతే ఉంది తలకాయ పెద్దగా ఉంది ఏంది మరి దీని బుర్ర తిరుగుడు ఎక్కువ లేదంటే తెలివితేటలు ఎక్కువ తెలియట్లేదు కానీ
లేదు లేదు నాకు తిరగడట్లేదు అనేసి చెప్తుంది ఇది బుర్ర ఒప్పుకుంటూ పోయిందట ఇది రాయ్ అమ్మ ఇట మెరుపు మెరుపు అయ్యో ఇది 5 కేజీలు ఉంటది 5 కాదు కానీ ఒక 6 7 కేజీలు అయితే ఉండొచ్చు పెద్ద చేప బాంది చేప అయితే ఆ కోల్రా సో ఇక్కడ అయితే కోల్రా ఉంది మొత్తం కస్టమర్ల కోసం పెట్టినట్టు ఉన్నారు కోల్రా ఎంజాయ్ దిస్ కోలర్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఈ ఫిషెస్ ఈ ముల్లులా రకలనే తెలియట్లేదు కింద కొన్ని ముల్లులాగే ఉన్నాయి బాగున్నాయి లుక్స్ గుడ్ దగ్గరగా చూసేద్దాం రండి ఇక్కడ చూసుకుంటే చాలా అందంగా ఉన్నాయి ఆ పెద్ద పెద్దలు ఉన్నాయి పెద్ద తలకాయ కపాలాలు చూడండి వీడు పడుకున్నాడు వీడు ఆడా మగా తెలియదు పెద్దోడండి వీడు చాలా పెద్దోడు చూడండి వీడు సైలెంట్ గా ఉన్నాడు అక్కడ చాలా పెద్దది ఇది ఎంత పెద్దదంటే తల్లి పీసి తల్లి చేపలాగా ఉంది దాని పక్కనే దాగుడిపోతున్నాయి ఇది చూడండి నేను ఇంకా బాగుంది అందంగా ముద్దులాడుకుంటూ దీనికి ఫిష్ ఫుడ్ ఏదో పెట్టినట్టు ఉన్నారు వాటర్ అయితే ప్రొవైడ్ ఉంది ముచ్చటగా చూడటానికి సముద్రం చేపల్లాగా ఉన్నాయి బాగుంది ఇది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మరి వీటి మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది తెలియదు కానీ టికెట్ అయితే 100 రూపాయలు తీసుకున్నారు మళ్ళీ సమ్ రైడ్స్ చేయాలంటే సమ్ డిఫరెంట్ ఉన్నాయి సో వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయంట రా బాలిక రా రా బాలిక రా పెద్ద తలకాయ చేప ఇది ఒకటే ఉంది పెద్ద పెద్ద ఇది చేపలు ఉన్నాయి వీడియోలు ఎంత అయితే బాగా పెరుగుతుందండి ఇంకా చేపలు అన్నట్టు ఉన్నాయన్నమాట ఇది ప్యారెట్ ఎల్లో ఫిష్ అంట ఎల్లో ప్యారెట్ రామశిలక మూతే ఉందండి కొద్దిగా ఫుడ్ చూడండి ఎంత మంచిగా తింటుంది ఇది ఏం వేసారంటారు ఫుడ్ ఏదో డిఫరెంట్గా ఉంది ఇది ఫుడ్ తింటండి అది అది వదిలేసింది మళ్ళీ
ముందుకు వెళ్దాం రండి లయన్ ఫిష్ అబ్బో లయన్ ఫిష్ అంటే ఇది ఏమైనా పులే ఆ లయన్ అంటే సింహం కదా సింహమా నువ్వు ఇంత సీన్ ఉందా నీకు సింహం ఏయ్ దీనికి ఒళ్ళంతా తిమ్మరలాగా ఉందండి ఎలా పడతా అలాగే వెళ్తుంది ఆస్కార్ అంటే ఆస్కార్ లెవెల్ లో యాక్టింగ్ చేస్తదేమో ఏ బోత్ నైస్ కపుల్ ఈ ఆస్కార్ ఫిష్ అంట రియాక్ట్ అవుతది లేదో చూద్దాం చూస్తుంది కానీ రావట్లేదు ఇటు సైడ్ ముద్దలాడుకుంటున్నాయి రొమాన్స్ సో ఇందులో ఫిషెస్ లేవు ఈ శంఖాలు ఉన్నాయి అండ్ దీంట్లో అయితే అమేజింగ్ ఫిషెస్ అయితే మనం చూడొచ్చు ఈ ఫిషెస్ పేరు సీ ఏంజల్ ఫిష్ అంట ఏంజల్ ఫిష్ ముందుకు పోదాం రండి ముందుకు పోదాం అటు పక్క అయితే ఏం ఫిషెస్ లేవు సో ఇటు పక్క అయితే ఒక ఫిష్ ఉంది దీని పేరు అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళు సో విడవండాం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫిష్ అయితే చూడ మొత్తగా ఉంది దాని పొలుసులు దాని రేఖలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి అందులో ఫిషెస్ అయితే లేవు ఇందులో అయితే ఫిషెస్ ఉంది చిక్లెడ్ ఎల్లో ఫిష్ ఇందాక చూసాం అవతల పక్క కానీ అవి డిఫరెంట్గా ఉన్నాయి ఇట్స్ లుక్ సమ్ డిఫరెంట్ చికెన్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మధ్య మధ్యన అక్కడక్కడ ఫ్యాన్లు అయితే ఉన్నాయి ఇంకల్లంత దూరంలో ఫ్యాన్ ఉంది ఆ మధ్యలో ఇంకో ఫ్యాన్ ఉంది అక్కడ ఆన్ చేయలేదు వాళ్ళు ఇంకా అట్లా చూసుకుంటే ఇటు కూడా ఫ్యాన్లు ఉన్నాయి సో మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు మంచి ఎండ కదా ఇందులో అయితే ఫిషెస్ ఏం లేవు సో ఆపోజిట్లో మనకు ఉన్నాయి చూపిస్తుంది చూడండి చూడండి ఇందులో మళ్ళీ ఫిషెస్ లేవు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు సో ఇక్కడైతే ఉన్నాయి స్మాల్ ఫిష్ వైట్ షార్క్ స్మాల్ ఫిష్ అంట షార్క్ అబ్బా టేస్టీ బాగుంటుందేమో ఇటు సైడ్ అయితే గత 6-5 బ్లాక్స్ అయితే ఫిషెస్ లేవు ఇక్కడ ఉన్నది చూడండి రెడ్ క్యాప్ ఫిష్ అబ్బాబ్బా ఎంత చూడ చక్కగా ఉందంటే రెడ్ క్యాప్ ఫిష్ అంటే ఏమిరా ఏం పేరు నీ పేరు పామా చేప జీబ్రా కలర్లో ఉన్నావు పాములాగా నోరు అలా తీస్తున్నావు ఏమనాలరా నిన్ను ఏమని పిలవాలి అబ్బా నీ పేరు కూడా ఇక్కడ పెట్టలేదురా మంచిగా రా నువ్వు పామా చేప సరిగ్గా చెప్పు క్లారిటీ నువ్వు క్లారిటీ ఉంటే మాకు క్లారిటీ వస్తుంది ఆకలి వస్తుందా ఫిష్
గాయ్స్ చూడండి పీత మామూలు పీతలా లేదు సముద్రం పీత పెద్ద పీతలాగా ఉంది ఇది చేయి పెడితే కలిసి వస్తుంది గట్టిగా వస్తుంది